ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అండి. అందరూ సంక్రాంతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ వచ్చేసి, మనము సంక్రాంతి రోజు భోగి రోజు అయితే కంపల్సరీ ఇంటి ముందు మనం మంచి మంచి ముగ్గులు వేసుకొని కలర్స్ అయితే నింపుకుంటాం కదండి. సో ప్రతిసారి మనము కలర్స్ బయట నుంచే కొనుక్కొచ్చుకునే బదులు మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ఒక చిన్న కలర్ ప్యాకెట్ ఒకటి మనము ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే అది చాలాసార్లు యూజ్ అవుతుంది. దాంతో మనం ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కలర్స్ని మనం ఏ విధంగా మనం ముగ్గులో వాడుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు కంప్లీట్ ప్రాసెస్ చేసి చూపిస్తాను. హోమ్ మేడ్ కలర్స్ అని చెప్పాలి. ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే, ఒక్కసారి ప్యాకెట్స్ చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటే మనకు ఒక 2-3 సంవత్సరాలైనా ఖచ్చితంగా వస్తుంది. సో అదేంటి, ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, ఏ విధంగా దాన్ని వాడుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా, లెట్స్ వాచ్. ముందుగా దీనికోసం అయితే మనము ఒక సన్న ఇసుకని తెచ్చుకోవాలండి. ఇలా ఈ విధంగా సన్నగా ఉండాలి. మనకు ఇల్లులు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న దగ్గరైనా ఎక్కడైనా మనకు అవైలబుల్గా ఉంటుంది. అది తెచ్చుకొని ఇట్లా దొడ్డుగా ఉన్నదాన్ని మంచిగా సన్నగా మనము ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, మన జ్యూసర్ ఇట్లా స్ట్రైనర్ ఉంది కదండి, దాంట్లో వేసి మనం కనుక జల్లిస్తే ఇలా ఈ విధంగా అసలు దాంట్లో ఏం ఇసుక ఉండకుండా కంప్లీట్గా ప్లేట్లోకి కిందికి ఇట్లా జారి పడాలి. ఆ విధంగా ఉండేటట్టుగా మీరు తెచ్చుకో ఇట్లా జల్లించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది కలర్ కోసం. ఇలా ఈ విధంగా మనకు బయట కలర్స్ అయితే దొరుకుతాయండి. ఇట్లా మెత్తగా ఉంటుంది కలర్స్, ఇట్లా చూపించినందు అన్ని కలర్స్ ఉంటాయి మనకి, చూసారు కదా. ఇలా ప్రతి ఒక్క కలరు మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి కనుక ఈ కలర్స్ తెచ్చుకుంటే మనం కొద్ది కొద్దిగా వేసి దీన్ని యూస్ చేస్తాము. ఒక 2-3 ఇయర్స్ వరకు అయితే మనకు వస్తుందండి. ఒక్కసారి ఈ కట్ట మనం తెచ్చుకుంటే 2-3 ఇయర్స్ వరకు మనం ఈజీగా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఒక్కసారి తెచ్చుకుంటే సరిపోతుంది, చాలా తక్కువ కాస్టే ఉంటుంది. మనం మార్కెట్లో ఇట్లా సెట్ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ సెట్ అవైలబుల్ దొరకకపోయినా కూడా ఒక్కొక్క కలర్ ఇవ్వమన్నా సరే మనకి ఇస్తారు. ఇలాంటి మెత్తటి కలర్స్ అయితే మనం తెచ్చుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని, ఇలా చాలా తక్కువ కలరే అండి, మనకు అస్సలు కంప్లీట్గా పడదు. చూడండి ఎంత మెత్తగా ఎలా ఉందో. ఈ టైప్ కలర్ తెచ్చుకొని చాలా తక్కువే నేను చూపిస్తున్నాను చూడండి. ఆ ప్యాకెట్లో సగం కూడా పోయలేదు నేను, చాలా తక్కువ వేసాను. అలా వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇలా అన్ని కలర్స్ ఒక్కొక్కటిగా వేసుకొని ఫస్ట్ మీరైతే ఈ ఇసుకని ఆ కలరు కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. ఇలా పొడి పొడిగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఇలా నేను ప్రతి ఒక్క కలర్ని వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అంత టైం ఏం పట్టదు, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మీరు ఈ యెల్లో కలర్ ప్లేస్లో ఇంట్లో ఉన్న పసుపును కూడా వాడుకోవచ్చు అండి. అండ్ నేను ఇక్కడైతే కుంకుమని యూస్ చేశాను. మీరు రెడ్ కలర్ కావాలన్న వాళ్ళు కుంకుమ యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అన్నీ కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఇది పూర్తిగా కలవలేదు కదండి, దానికోసం కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. డైరెక్ట్గా మనం అలా ఇసుకలు వేస్తే మనకు కలవదు. సో అందుకోసం మనం ఫస్ట్ మనం కొద్దిగా వాటర్, చాలా తక్కువ వాటర్ నేను చూపిస్తున్నాను చూడండి, అంతే తక్కువ వాటర్ తోటే మనకి ఇదంతా కలర్ అంతా ఇసుకలో కలిసిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. మరి ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే అంతా ఇట్లా బాగా జోరుగా అయిపోయి అసలు ఎండడానికి టైం పట్టదు, ప్లస్ కలర్ కూడా వేరే అంత చేంజ్ అయిపోతుంది. చాలా తక్కువ కలర్ వేస్తూనే మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో కలిపి పెట్టుకున్నాం కదండి ఇసుక ఉన్న కలరు, దాంట్లోనే ఇలా వాటర్ కూడా వేసుకొని మంచిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని కలర్స్ మంచిగా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ప్రతి ఒక్క కలర్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఎండలో పెట్టుకోవాలి. మీకు తక్కువ క్వాంటిటీ ఉంటే ప్లేట్లో పెట్టుకోవచ్చు, లేదు ఇంకా మంచిగా తొందరగా ఎండాలి, ఎండ బాగా ఉంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయంటే ఇలా పేపర్లో మంచి ఎండకైతే ఇలా పేపర్లో వేసి ఎండ పెట్టాలండి. మంచి ఇట్లా పల్చగా వేసుకొని ఎండ పెట్టుకుంటే విత్ఇన్ 15 మినిట్స్లో మీకు ఎండిపోతుందండి. సమ్టైమ్స్ 15 మినిట్స్ కూడా పట్టదు, 10 మినిట్స్లోనే ఎండిపోతుంది. చాలా తక్కువ టైంలోనే అదంతా డ్రై అయిపోతుంది కలర్. డ్రై అయిపోయి చూస్తారు కదా, ఇలా ఈ విధంగా అవుతుందండి. ఎంత చక్కగా వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయి. బయట కలర్స్ అయితే ఏ మాత్రం తీసిపోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చూడండి, నేను
పెట్టినావు. నాకు అంత టైం ఏం పట్టలేదు, నాకు జస్ట్ 10 మినిట్స్ పట్టింది. మంచిగా ఎండ కొట్టింది, ఒక 10 మినిట్స్ అయితే నాకు పట్టింది. ఇలా తర్వాత అన్నిటినీ ఇలా గిన్నెలోకి వేసుకుని, ఎంత కలర్ఫుల్గా, మన హోమ్ మేడ్ కలర్స్ అండి ఇవి, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి ఇంట్లోని ఇలా కలర్. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే, నేను మీకు డెమో వేసి చూపిస్తున్నాను. ఒక ముగ్గు వేసి, యాక్చువల్లీ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కలర్స్తో ముగ్గు వేసి దాంట్లో కలర్స్ నింపుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి చూపించాలని నేను ఈ ముగ్గును చిన్నగా ఏదో నాకు వచ్చినంతలో వేసి మీకు చూపిస్తున్నానండి. జస్ట్ డెమో చూపిస్తున్నాను, మీరే చూడండి ఒకసారి. చాలా చాలా ఇలా పొడి పొడిగా వస్తుంది, చూసారా? మనం బయట కొన్న కలర్స్ కంటే ఇంకా మంచిగా వస్తుంది, ఏమాత్రం తీసిపోదండి బయట కలర్స్కి, అంతకు మించే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మనం ఒక్కసారి ఆ ఒక్క ప్యాకెట్స్ కొనుక్కుంటే కనుక ఒక 2-3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా మనకు వస్తుందండి కలర్స్. చాలా తక్కువ బడ్జెట్లోనే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా మంచిగా వేసుకుంటే ఎంత బాగుంటుందని, చూడడానికి బాగుంటుంది, బడ్జెట్ ఫ్రీ అండ్ మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుందంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే. సో చూసారు కదా, ఇలా అయితే నేను మీకు జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ వేసి చూపించాను ఎలా వస్తుంది ఏంది అనేసి, మీకు నచ్చింది. సో చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లోనే మంచిగా కలర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా కలర్ ప్రిపేర్ చేసుకొని మీరు కూడా మంచిగా ఇంటి ముందు మీరు ప్రిపేర్ చేసుకున్న కలర్స్ తోటి మీరు ముగ్గు వేసుకొని మంచిగా దాంట్లో కలర్స్ నింపుకోండి. అలా చేసుకుంటే ఎంతైనా సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది కదా. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి, మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇంకా చూడండి ఎన్ని కలర్స్ మిగిలాయో. అసలు వీటిలో నేను సగం సగం కూడా వేయలేదు చూడండి, చాలా తక్కువ కలర్స్ తోటే ఇన్ని కలర్స్ అయితే వచ్చాయండి. చాలా తక్కువ కలర్స్ తోటే ఇన్ని కలర్స్ అయితే మనకు ప్రిపేర్ అయ్యాయి. ఐ హోప్ మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నేను చేసిన వీడియో ఈ రంగోలీస్ ఇవన్నీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఓకేనా, సీ యూ లేటర్, బాయ్.